బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. అమ్మవారి దర్శనం డెఫినెట్ గా చాలా చాలా, ఒక దర్శనం మాత్రం చేతనే మన కష్టాలన్నీ కూడా డెఫినెట్ గా ఎంతో కొంత మార్పు రావటం అనేది జరుగుతుంది అనేది మనకు తెలిసినటువంటి అంశమే. మనకి దగ్గరలో అయితే అమ్మవారు అనగానే నాకు పద్మారావు నగర్లో ఉన్నటువంటి స్కందగిరి జయ దుర్గా అమ్మవారు ఉంటారు, చాలా అద్భుతంగా. దర్శనం చేత అంత అనుగ్రహం ఎలా పొందగలం మనం? ఏదో ఒక క్రతువు చేయాల్సి ఉంటుంది కదా. ఎందుకని అమ్మవారు అంత పవర్ఫుల్ గా దర్శనం చేతనే అనుగ్రహిస్తారు? అలాగే మీరు ఈ మధ్యనే తారా అమ్మవారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. కాలకటా కాలకటా వెళ్ళారు. చాలా కలకటాలో ఫస్ట్ మన కాళికా అమ్మవారి దర్శనం, కాళికా అమ్మవారు అబ్బా. దాని తర్వాత రాంపూర్ హట్ వెళ్ళి అక్కడ నుంచి తారా, రాంపూర్ హట్ లో ఉంటుంది తారాదేవిది. ఆ విశేషాలు కూడా చెప్పండి. చెప్తాను. వైద్యనాథ్ కూడా వెళ్ళడం జరిగింది. వైద్యనాథ్ ని వైద్యనాథ్ అంటారు వాళ్ళు. వైద్యనాథ్ అంటారు. అది ఇంకో టెంపుల్ కూడా శివుడిది వెళ్ళాం అక్కడ. ఒకసారి చెప్పండి సార్ ఆ విశేషాలు చెప్పండి. అలాగే అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు సులభతరంగా? అలాగే అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు దర్శనం ద్వారా ఎలాగా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ గది చీకటిగా ఉంది, ఒక లైట్ పడింది, లైట్ పడ్డప్పుడు మనకు కనిపిస్తుంది ఆ వస్తువు అక్కడ. దర్శనం కూడా అంతే. ఒక లైట్, ఒక వెలుగు, ఒక శక్తి ఉంది అక్కడ. మీరు ఫస్ట్ మేము కాళికామవారి టెంపుల్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు పైన ఒక కలశం లాగా ఉంటుందండి, బంగారు కలశం, 60 కేజీల బంగారు ఇది పెట్టారు పైన. 60 కేజీలు ఒక అంటే అతని పేరు ఊరు ఏమి చెప్పకుండా ఒక అతను ఇచ్చేసి వెళ్ళిపోయాడు టెంపుల్లో 60 కేజీలు. దాని తర్వాత చుట్టూ మళ్ళీ అదంతా కూడా నిర్మాణం, అదంతా కూడా మనకి ఈ జియో ముఖేష్ అంబానీ వాళ్ళు నిర్మించారని చెప్పారు. బాగా నిర్మించారు. కాకపోతే అక్కడ నాకు ఒకటి అనిపించింది, అంటే దాంట్లో ఉండే అమ్మవారి తత్వం ఏంటో కూడా చెప్తాను. దాంట్లో మనం వెళ్ళగానే ఏమవుతుందంటే అక్కడ బయట ఉంటారు సార్, దర్శనం చేపిస్తాం, 100 రూపాయలు ఇవ్వండి అంటారు. సరే అని వాళ్ళతో పాటు వెళ్తాం. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకునేటప్పుడు డబ్బులు, అంటే ప్రతి అడుగున డబ్బులు, కమర్షియల్ బాగా. అక్కడికి వెళ్తాడు సార్ ఇక్కడ అంటారు. అంటే మనం అక్కడికి వెళ్ళాం కానీ మీ గోత్రం నామని చెప్పండి, గోత్రం నామని చెప్పండి కానీ అయిపోయింది 500 అంటాడు. 500 చెప్తాయనండి. నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే ఏమిటిది అని అనిపించారు. తర్వాత మళ్ళీ ఇంకొక రియలైజేషన్ వస్తుంది, యాక్చువల్ రావాల్సింది అది. నువ్వు అమ్మవారి భక్తిలో ఉండి అమ్మవారు తప్పితే ఇంకోటి లేదు అనేటువంటి దాంట్లో ఉన్నావా, వీటికి డైవర్ట్ అవుతున్నావా, ఏమిటి కమర్షియల్, ఏమిటి జనాలు అని అనుకుంటున్నావా? లేకపోతే అంటే ఇక్కడ రెండు విషయాలు వస్తాయి మన అక్కడికి వెళ్ళంగానే, ఏమిటి ఇక్కడ సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఏమిటి దారుణం అనిపిస్తుంది ఒక పక్క. ప్రతిసారి ఏమిటిది సరే 50 100 అంటే ఇస్తాం. ఇట్లా నాకు తెలిసిన ఇంకో వ్యక్తికి అయితే హారతి ఇచ్చారు, హారతి ఆయన చేత ఇప్పించారు, ఇప్పించి 5000 అన్నారు. చెప్తా చూడండి, అంటే సున్నాలు పెరుగుతూనే ఉన్నాయి సార్. అంటే ఏంటంటే అలాగే నేను అనేది ఏంటంటే ఇక్కడ మూడు విషయాలు చూసుకోవాలి. ఇంత కాళికా అమ్మవారి ఆలయంలో ఏమిటిది అనేటువంటి ధ్యాస వైపు నువ్వు వెళ్తావా, లేకపోతే ఇవన్నీ కాదు భగవంతుడి మీద శ్రద్ధతో వెళ్తావా అని ఒక ఇది జరుగుతుందా అక్కడ అనేటువంటిది అనిపించింది. ఒక పరీక్ష అనిపించింది. రెండవది వెస్ట్ బెంగాల్, అక్కడ ఎవరు పరిపాలిస్తున్నారు, అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏంటో మనకు తెలుసు. ఇంకా అక్కడ అట్లాగే ఉంటుంది అనిపించింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం బోల్డ్ అని ఖర్చు పెడుతుంటాం అక్కడ ఇచ్చే 100 200 వాటి గురించి పెద్దగా మనం ఇదవ్వకుండా హారతిస్తేనే మనకు అనుగ్రహం కలుగుతుంది అనుకోకుండా భక్తి ఉండాలి. ఇప్పుడు మీరు 1000 రూపాయలనో 500నో 5000నో డబ్బులు ఇచ్చారు అక్కడ హారతి కోసమని, మీకు ముఖ్యంగా హారతిస్తేనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందంటే తప్పు. మీరు భక్తి శ్రద్ధలతో లోపలికి వెళ్ళారు, అమ్మవారి విగ్రహం ఎంత బాగుంటుందో, అసలు బాగుంటుందా, చాలా బాగుంటుంది. వెళ్ళారు దర్శనం చేసుకున్నారు, అక్కడ కూర్చొని కాసేపు జపం చేసుకున్నారు. మీరు అక్కడ కూర్చొని కనుక జపం చేసుకుంటే, అమ్మా నేను కూర్చున్నాను అక్కడ కాసేపు ఇలా కనుక జపం చేసుకుని ఉంటే అసలు ఒక తెలియని ఒక ఎనర్జీ, ఎందుకంటే శక్తి పీఠాల్లో ఒకటి కదా అమ్మవారి. మన కాలి గోరుకు సంబంధించింది అక్కడ పడింది, ఇక్కడ పడింది, దానికి పక్కకే ఇట్లా కట్టారనమాట ఆలయాన్ని.
పడిందంటారు. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాదం తాకాలంటారు అక్కడ అమ్మవారిది. తాకనిస్తారు, తాకనిస్తారు, కింద ఉంటుంది, పైన అన్నం పెట్టుకుంటారు, అందరూ కింద కొంగి ఇలా పాదం తాకుతారు, తాకనిస్తారు, ఖచ్చితంగా తాకనిస్తారు. మన విగ్రహం ఇక్కడ ఉందంటే మనం ఇక్కడ ఉంటాం. జస్ట్ జస్ట్ మీకు ఇంచెస్ తేడాలో, అసలు తాకుతున్నారంటే ఇంకేముంది, అసలు అంతే కదా, అంతే కదా, తేడాలో ఉంటుంది. మీకు ఇట్లా లోపలికి వెళ్ళిపోగానే పెద్ద లైనింగ్ కాదు, మళ్ళీ ఉంటుంది, చేసుకోవచ్చు. ముఖ్యంగా కాళీ అమ్మవారి దర్శనం చేసుకున్నాక, కాళీ అమ్మవారి అనుగ్రహం మీరు కనుక పొందినా, లేకపోతే ఎవరి దగ్గర గురువుల దగ్గర ఏదైనా మంత్రం తీసుకుని కనుక సాధన చేసినట్లయితే, మొట్టమొదటిగా అమ్మవారి ఇచ్చేటువంటి శక్తి ఏమిటి అంటే ఆయుష్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆయుర్దాయాన్ని పెంచేది కాళీ. ఓకే, రెండవది అపమృత్యు దోషాలను తీసేస్తుంది. పోయిందంటే ఆయుష్ పెరిగినట్టే కదా. మూడోది ఏంటంటే కాలం మీద మీకు పట్టు ఉంటుంది. అంటే కొంతమంది చూడండి, ఇప్పుడు ఏమిటోనండి ఎట్లా వెళ్ళిపోతుంది, అసలు నేను దాన్ని కొట్టుకుపోతున్నా అంటారు కొంతమంది. అంటే ఎట్లాగా, టైం బాగోలేదు అంటుంటారు. ఈ టైం బాగోలేదు అనే ఇది మీకు ఇంక రాదు. టైం అమ్మవారు నాకు చూపిస్తుంది, టైం ఎలా ఉంది, అమ్మవారిని నేను పట్టుకున్నా అనేది ఇస్తుందండి. అది మాత్రం నేను చాలా సార్లు చూసాను. అంటే చాలా మందికి టైం బాగాలేదు, టైం బాగాలేదు, ఏంటో నా టైం ఎప్పుడు మారుతుందో అని ఇబ్బంది పడే వాళ్ళకి నేను చెప్పేవాడిని, కాళికా అష్టకం చదువుకోండి, కాళికా అమ్మవారికి రోజు చేసుకోండి, మీ టైం ఆటోమేటిక్గా, ఎందుకంటే కాలస్వరూపిణి కదా, కాలస్వరూపిణి కాళిక ఆవిడ మారుస్తుంది. అలాగే మీకు ఎవరైనా కొంతమంది చోట ప్రయోగాలు అవి జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఏదో తొక్కుతారు, అలాంటివి ఏవి కూడా దగ్గర రానివ్వు, అవన్నీ చిన్నవి అమ్మవారి ముందు అవి క్లియర్ అయిపోతాయి. అదొకటి. ఇంకా అక్కడ నుంచి నేను తర్వాత తారా వెళ్ళాను. తారా అమ్మవారి రాంపూర్ హట్ లో ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి దాదాపుగా ఇక్కడ నుంచి ఒక 1800 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు నమ్మరు, ఇక్కడ మనకి ఐదుంబావుకి వెళ్తూ ఉంటుంది కదా, అక్కడ ఐదుంబావుకి చీకటి అయిపోతుంది. ఈవినింగ్ 5:15 కల్లా చీకటి అయిపోతుంది, చిమ్మ చీకటి అయిపోతుంది. నేను అక్కడికి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళు వీడియో కాల్ తీసి కూడా చూపించాను. నాకంటే ముందు ఇంకో ఇద్దరు వెళ్ళారు మా టీమ్ లో వాళ్ళు, వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు చూపించారు, చూడండి సార్ భలే ఉందంటే ఎంజాయ్ చేశాను. అంటే శీతాకాలం అవ్వటం వల్ల కాదు, అక్కడ తొందరగా చీకటి అవుతుంది, సూర్యాస్తమయం, సూర్యాస్తమయం తొందరగా. అంటే మనకి ఈ ఏదైతే మనకి భూమి ఉందో తిరిగేటువంటి రొటేషన్ అక్కడ కొంచెం చీకటి అయ్యే దాంట్లో ఉంది, ఆ భూమి ఆ ప్లేస్ అలా ఉంది. అక్కడ ఏంటంటే తారా అమ్మవారు, తారాదేవి దశమహావిద్యల్లో రెండవ విద్యగా చెప్తూ ఉంటారు. అక్కడ పక్కనే నది కూడా ఉంది, శ్మశానం ఉంది, చాలా మంది శ్మశానం సాధన చేస్తారు, తారా సాధన శ్మశాన సాధన చేస్తారు. అంటే తీవ్రస్థ సాధనలు మామూలుగా టెంపుల్లో చేసుకునే వాళ్ళు ఉంటారు, శ్మశానంలో చేసుకునే వాళ్ళు, ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటారు. తారాదేవి యొక్క అమ్మవారికి సంబంధించింది ఎవరైనా సరే చేస్తే తరింపజేస్తుంది అంటారు. అంటే కొంతమంది చూడండి, ఇప్పుడు ఒక నదిలో కొట్టుకుపోతున్నాం, ఎట్లా రక్షింపబడతాం, ఏదో దొరకాలి మనకి. నదిలో కొట్టుకుపోయేవాడికి ఏదైనా ఒకటి ఆసరా దొరికితేనే వాడు ఎలా ఆగుతాడో, అలా కొట్టుకుపోయేవాడిని కూడా రక్షించేది తారా అమ్మవారు. అక్కడ తన నేత్రాలు పడ్డాయి అంటారు. శక్తిపీఠమా? శక్తిపీఠం అది కూడా, శక్తిపీఠం వన్ ఆఫ్ ది శక్తిపీఠం. శక్తిపీఠం అక్కడికి ఏం లేదు, అక్కడికి వెళ్తే మీరు ఏం లేదు, అందరూ జైతారా జైతారా, ఏమో లేదు జైతారా. అయితే చాలా బాగుందండి అక్కడంతా. మీకు ఏమైనా ఫోటోస్ ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నాను, చూపిస్తారా మాకు? నేను వేస్తాను, చూపిస్తాను. అయితే అక్కడ ఏంటంటే మెయిన్ గా మీకు కాళికా అమ్మవారిది గానీ తారా అమ్మవారిది గానీ ఎక్కువగా మందార పూలు ఎక్కువగా వాడతారు. అయితే సాత్వికంగా చేసుకునే సాధన చేసుకునే వాళ్ళు సాత్వికంగా చేసుకుంటారు. కొంతమంది ఇప్పుడు రాజసంగా చేసే వాళ్ళు ఉంటారు, ఆ రకంగా చేసేవాళ్ళు ఆ రకంగా కూడా చేసుకుని ఉంటారు అమ్మవారి దగ్గర. సో బ్యూటిఫుల్. సో అట్లా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకునేది సాధన ఉంటుంది. అంతేగాని అక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఒక్కొక్క ప్రాంత ఆచారం అనుకోండి, ఫిష్ అండ్ మటన్ నైవేద్యంగా పెడతారు అమ్మా. అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు నేను ఎన్నో నాన్ వెజిటేరియన్, ఎన్నో పండు తీసుకుంటాను అక్కడికి వెళ్ళి. అక్కడి నుంచి తీసుకుంటారా? తీసుకుంటారు, ఇస్తుంటారు. ప్రతిరోజు ఇవ్వాలని కాదు, కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో దాన్ని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతూ ఉంటారు. అక్కడ ఆచార వ్యవహారాలు అవి పంచుతూ ఉంటారు. అది అయితే అక్కడ నేను బలి కూడా చూశాను. యాక్చువల్గా అక్కడ బలి కూడా అన్నా ఇదేంటి అమ్మవారు బలి కోరడం ఏంటని నాకు అనిపించింది. తర్వాత నేను తర్వాత తెలుసుకుని నాకు అర్థమైన విషయం ఏంటంటే, అమ్మవారికి బలి కాదు, కొన్ని శక్తి దేవతలు ఉంటారు మనకి. అంటే
అమ్మవారి దేవతతో పాటు పరివారం ఉంటారు అండి, కొన్ని శక్తి పరివారం ఉంటుంది. ఆ పరివారానికి లేదా కొన్ని నెగటివ్ ఎనర్జీస్ ఇస్తారు బయట, అమ్మవారికి కాదు, ఎందుకంటే తల్లి ఎప్పుడు బలి కోరుకోదు కదా, ఆ యొక్క శక్తికి ఇస్తుంటారు అన్నమాట, ఆ పరివారాలకు ఇస్తుంటారు వాళ్ళు. దాని తర్వాత వైద్యనాథ్ కి వెళ్ళారు, కార్తీక మాసంలోనే వెళ్ళారు, కార్తీక మాసంలో వైద్యనాథ్ వెళ్ళడం, అదృష్టవంతులు, వైద్యం వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటంటే అక్కడ ప్రత్యేకత, ఎందుకు వైద్యనాథ్ అంటారు అంటే రావణాసురుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి విధి విధానంలో అతని దశకంఠుడు కదా, ఒక్కొక్క శిరస్సుని ఖండించుకుంటూ హోమంలో వేసుకుంటూ వెళ్ళాడు. 9 శిరస్సులు అయిపోయింది, 10వ శిరస్సు కూడా ఖండించుకోబోతుంటే ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఏం కావాలి నీకు అంటే, నాకు అత్యుత్తమైనటువంటి శక్తి కావాలి, నీకు అసలు ఎవ్వరికి ఇంత శక్తి ఉండకూడదు అన్నప్పుడు ఇస్తాడు. అతని మరలా మిగతా తలన్నీ కూడా వచ్చేస్తాడు. అంటే ఏమిటి, ఖండించుకున్న తల కూడా మళ్ళీ వచ్చింది కాబట్టి అదొక వైద్యమే కదా. అంతే కదా, అంతే కదా. కాబట్టి సో ఎటువంటి ఇబ్బందులు మనకి, రోగాలు ఉన్నా, రోగ సంబంధించిన ఉన్నా క్లియర్ అవుతాయి ఒకటి. ఇంకోటి అక్కడ వైద్యనాథ్లో అమ్మవారిది పరమేశ్వరిది ఇట్లా పెద్ద గోపురాల్లో ఉంటాయి, దాని కట్బంధన అని కడతారు అక్కడ, ఒక రిబ్బల్లా ఉంటుంది, వాళ్ళు ఈ గోపురానికి ఆ గోపురానికి కడతారు. అదేంటంటే వాళ్ళకి ఏదైనా కోరిక ఉంటే కడతారు. తారాదాంట్లో కూడా అలాగే ఒక రాయిలా ఉంటుంది, రాయికి తాడు ఉంటుంది, వాళ్ళు అక్కడ కడుతుంటారు, కోరిక తీరిన తర్వాత తిప్పేయాలంటారు. ఇక్కడ కూడా రెండు ప్రదేశాల్లో ఉంటుంది చక్కగా, లోపల స్పర్శ దర్శనం ఇవన్నీ కూడా జరిగాయి అక్కడ వైద్యనాథ్లో కూడా. అద్భుతం సార్, చాలా చక్కటి యాత్ర చేసుకుని వచ్చారు, స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో అది కార్తీక మాసం అవటం చేత అద్భుతం సార్, చాలా చాలా బ్యూటిఫుల్ గా మాకు మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు. అలాగే దర్శనం చేత ఎట్లా అమ్మవారు అనుగ్రహిస్తారు అని అనేది కూడా డెఫినెట్ గా చాలా అద్భుతంగా మాకు వివరించారు. అయితే నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మీరు కాళికా అమ్మవారి టెంపుల్ కి వెళ్ళేటప్పుడు బయట వాళ్ళే తీసుకెళ్తారని అక్కర్లేదు, మీరు మామూలుగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. లేదు ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళం ఉండే, మేము ఏముంది వాళ్ళకు 100 ఇంకో 200 ఇంకో 500 ఇస్తాను నాకేం పర్లేదు అనుకుంటే అట్లా వెళ్ళండి. కాకపోతే నేను చెప్పేది ఒకటే, మీరు ఆ ప్రేక్షకులందరికీ కూడా చెప్తున్నాను, మీరు ఆ మాయలో మాత్రం పడకండి. అంటే ఏమిటి, ఏమిటి డబ్బులు, ఏమిటి గోళాలు, ఆ తిట్టుకోవడాలు కాకుండా, ఇష్టం ఉంది నేను ఇస్తాను, తీసుకెళ్తాడు దర్శనం చేసుకుని తెచ్చేస్తాడు, లేదు అనుకుంటే లేదు లేదు నేను లోపలికి వెళ్ళి డైరెక్ట్ చేసుకుంటాను, డైరెక్ట్ చేసుకోవచ్చు, వీళ్ళు ఉండాలని రూల్ ఏం లేదు అక్కడ. కాకపోతే ఏంటంటే కొంత మనకు తెలియని వాళ్ళకి అట్లా అనిపిస్తుంది, బట్ అమ్మవారు ఆ మాయను మాత్రం మనకు క్రియేట్ చేస్తుంది. అంటే మన మనసు దాని మీదకి వెళ్లకుండా లోపల మనం అనుకుంటూ ఉండాలి, ఏమిటి కమర్షియల్, ఏమిటి వీళ్ళు, ఏమిటి అది అని అనుకుంటూ దాంట్లో మర్చిపోతాం, అమ్మవారిని పక్కన పెట్టేస్తాం, అది చేసుకుని వచ్చేస్తాం, ఈ విషయాలు చేసుకోవచ్చు. ఇచ్చే స్తోమత ఉంటే వాళ్ళు కూడా బ్రతకాలి కాబట్టి ఇచ్చేస్తారు, కాబట్టి ఇచ్చేసేయండి, దర్శనం చేసుకోండి. అద్భుతం సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.